ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే కీలక నిర్ణయాలు చాలా సంచలనంగా మారుతూ ఉంటాయి ఇప్పుడు తాజాగా అంతకు మించిన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అది కూడా సుప్రీంకోర్టు మాజీ జడ్జి కుమారుడికి ఒక కీలక పదవి కట్టపెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది ఏంట ఆ డీటెయిల్స్ అనేది చూస్తే కనుక ఒక ఆసక్తికరమైన అంశం అనమాట రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గారి కుమారుడు జాస్తి నాగభూషణ్కి ఏపీ ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పదవిని ఇస్తూ ఆయన నియమిస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను కూడా విడుదల చేశారు అయితే ఆయన నాగభూషణం గారు ఎప్పుడైతే ఈ పదవి బాధ్యతలు స్వీకరిస్తారో అప్పటి నుంచి ఆయన పదవిలో ఉండబోతున్నారన్నమాట అయితే దీనికి సంబంధించి రాజకీయ కోణంలో చూస్తే ఇప్పటికే కోర్టుల నుంచి ఎదురు దెబ్బలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక అడ్వకేట్ జనరల్ అవసరము అని అనుకుంటున్న నేపథ్యంలో ఎందుకంటే ప్రస్తుతం ఆల్రెడీ అడ్వకేట్ జనరల్గా శ్రీరామ్ కొనసాగుతున్నారు సుబ్రహ్మణ్యం శ్రీరాము అయితే ఈయన్ని అదనపు అడ్వకేట్ జనరల్గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జాస్తి చలమేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది జాస్తి చలమేశ్వర్ గారు నందమూరి కుటుంబానికి అత్యంత సన్ని స్నేహితులంట ఆ మధ్యన హరికృష్ణ గారు మరణించినప్పుడు ఆయన పాడని కూడా చలమేశ్వర్ గారు వెళ్ళి స్వయంగా మోసిన వైనం కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు అంటే అంత దగ్గర సంబంధం ఉంది ఎన్టీఆర్ కుటుంబంతో అని సో అటువంటి వ్యక్తికి ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పచెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలోనే ఇప్పుడు ఒక సంచలనంగా మారింది ఈ అంశం మొత్తానికి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి అనేది మరి తాజాగా ఈ నియామకంతో జాస్తి నాగభూషణం గారి నియామకంతో ఎటువంటి మార్పులు వస్తాయి ఏంటి న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కులు తొలగే అవకాశం ఉంటుందా ఆ దిశగా ప్రయత్నాలు చేయడానికి విజయం సాధించడానికి ఏమన్నా వర్కౌట్ అవుతుందా ఏంటనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్